హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వక్త క్రియేషన్స్. ఇప్పుడు మనం ఓల్డ్ షిర్డీలో ఉన్నాం. ఇవన్నీ చూస్తుంటే చాలా రియాలిటీలా ఉంది కదా. సో ఇప్పుడు వీటి స్టోరీస్ ఏంటో తెలుసుకుందాం రండి. ఈయన పాండురంగస్వామి భక్తుడు. పక్కన వాళ్ళ వైఫ్ కుండలు చేస్తూ ఆ పనిలో ఆమె లీనమైపోయింది. ఈయన ఏమో మట్టి తొక్కుతూ పాండురంగ పాండురంగ అని స్వామివారిని తలుచుకుంటూ పాటలు పాడుకుంటూ మట్టి తొక్కుతున్నాడు. ఆ చిన్నపిల్ల ఆడుకుంటూ వచ్చి ఈయన కాళ్ళ కింద పడిపోతుంది. ఆ వ్యక్తి ఏమో చూసుకోకుండా ఆ మట్టి తొక్కుతూనే పాండురంగ పాండురంగ అని ఆ స్వామిని తలుచుకుంటూ ఆ పిల్లాడిని తొక్కేస్తారు. సో ఆ చిన్నపిల్ల ఆ మట్టిలో కూరుకుపోయి చనిపోతుంది. వాళ్ళ అమ్మ వచ్చి అడుగుతుంది, అన్ను నా పిల్ల వచ్చింది, నువ్వు నీ స్వామి ధ్యానంలో పడి నా పిల్లాడిని తొక్కేశావు, ఆ పిల్ల కనిపించలేదా నీకు, అంత భక్తి నీది అని ఆమె వాళ్ళ భర్తను ప్రశ్నిస్తుంది. అప్పుడు అదే సమయంలో పాండురంగస్వామి మహత్యంతో ఆ చనిపోయే పిల్ల ఏడుపు లోపల నుంచి వినిపిస్తుంది. అలా ఇక్కడ పాండురంగస్వామి మహత్యం చూపిస్తున్నారు. ఇక్కడ సాయిబాబా ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? అప్పటి కాలంలో కలరా వచ్చింది. అప్పుడు సాయిబాబా ఇక్కడ గోధుమలు అవి అన్నీ వేసి విసురురాయితో రుబ్బి ఆ ఊరంతా చల్లిస్తారు. అప్పుడు కలరా అంతా తగ్గిపోతుంది. మనకు ఇక్కడ అన్నీ కూడా ఎంత బాగా చూపిస్తున్నారో కదా. బాబా విసురుతుంటే పక్కన ఆ పిల్లాడు హెల్ప్ చేస్తున్నాడు. అలాగే ఇక్కడ చూడండి, బాబా గారు ఈ ప్లేస్లోనే తన ప్రాణాలు వదిలిపెట్టారు. చివరి రోజున లక్ష్మీబాయి షిండే ఆవిడ భక్తికి మెచ్చి బాబాగారు 9 వెండి నాణాలు ఇస్తారు. ఆ 9 వెండి నాణాలు కూడా భక్తికి చిహ్నాలు. అవి సాయిబాబా గారి గుర్తుగా ఇచ్చారు. ఇదే దేశ్పాండే స్కూల్. ఈయన బాబాగారికి ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఇక్కడ చూస్తున్నారా, బాయిజా అమ్మ. ఈవిడ బాబాగారిని కన్న కొడుకులా చూసుకునేవారు. బాబాగారికి ఎవరూ తినిపించలేదు. మొట్టమొదటిగా ఆవిడే తినిపించారు. అలాగే మొదట్లో ఆవిడకు పిల్లలు పుట్టలేదు. సో అందుకే బాబాగారు ఆమెను అమ్మ అని పిలిచేవారు. తర్వాత 4 సంవత్సరాలకు కొడుకు పుడతాడు. తన పేరే తాతయ్య.